పెరిగిన పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరలకు నిరసనగా శ్రీకాకుళం రాజం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోండ్రు మురళీ మోహన్ ఆధ్వర్యంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. అనంతరం రాజం పాలకొండ రోడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతుంది తప్ప పెరుగుతున్న ధరలను నియంత్రించడం లేదని, ఇప్పటికే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇలా అన్ని నిత్యావసర ధరలు ఆకాశానంటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి ఏమీ పట్టనట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 2 ఏళ్లలో జరగబోయే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తప్పకుండా జెండా ఎగురవేస్తుందని, వైసీపీ పతనం ఖాయమని అన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరు ఆటో ఎక్కినా బస్సు ఎక్కినా నడుములు ఇరిగే పరిస్థితి ఈరోజు ఉంది. 2 వేల మంది వెళ్తే నడుములు ఇరిగే పరిస్థితి, దెబ్బలు జరిగే పరిస్థితి, చాలామంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది. తనుకు తనుగా రోడ్లున్న మరి ఏవైతే పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయో అవి దించిన వెంటనే ఈరోజు ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. మరి దానికోసం కూడా ట్యాక్స్ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. మరి ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఇంత డబ్బులు మరి రాష్ట్ర రహదారులకి ఏ విధంగా కూడా ఉపయోగించడం లేదు. ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగాయి. మరి ఈరోజు సిమెంట్ ధరలు పెరిగాయి, అలాగే ఈరోజు ఐరన్ ధరలు పెరిగాయి. ఎవరు కూడా ఇల్లులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కట్టుకునే పరిస్థితి లేదు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ల్యాండ్ శాండ్, అలాగే ఈ రాష్ట్రంలో మైన్, అలాగే ఈ రాష్ట్రంలో వైన్, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చేతులకు వెళ్ళిపోయాయి. ఎప్పుడు కూడా ఈ దేశంలో ల్యాండ్ కానీ శాండ్ కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా రేట్లు పెరిగే పరిస్థితి లేదు. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీలాగా ఓ 10 మంది ఒక మాఫియా తయారయ్యి రాష్ట్రం మొత్తం కూడా దోచుకోవడం జరుగుతుంది. దీన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో వారు ఖచ్చితంగా మరి బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కష్ట నష్టాల్లోనే ఉండడాని కోసమే ఈరోజు ప్రజల కోసం మేము రాష్ట్రం అంతా కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ప్రజలకు తెలియజేస్తున్నాం. మీకు మరి పప్పు బెల్లాలు ఇచ్చి మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న కొందరు నాయకులు. అందుకోసం మనం ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎవరు చేస్తుంది, తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుంది. తద్వారా రాబోయే కాలంలో వీరికి బుద్ధి చెప్తారు ప్రజలని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తుంది.